నిరుద్యోగ యువతను మోసగించడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల తెలుగు యువత తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో యువతను మోసగించే చర్యల పట్ల నిరసిస్తూ రేపు సీఎం ఇంటిని ముట్టడించడానికి వెళ్లబోతున్న తెలుగుదేశం నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం అన్యాయమని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గాజువాక న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ వద్ద తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజును అరెస్ట్ నిరసిస్తూ టీడీపీ శ్రేణులు స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. నగర ఉపాధ్యక్షులు పులి రమణారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి చర్యలు మునిపెన్నడూ చూడలేదని, జాబ్ క్యాలెండర్ పైన నిరసన తెలియచేయడానికి వెళ్తున్న వారిని అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందని, మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ తప్పు అని చెప్పడానికి వెళ్లిన వారిని అరెస్ట్ చేయడం అన్యాయమని ఆరోపించారు. ఈ నిరసనలో టీఎన్టీయూసీ నాయకులు విల్లా రామ్మోహన్ కుమార్, నిర్వాసిత సంఘం నాయకులు నమ్మి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేపించారు. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి తక్షణమే మా ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని రాజీనామా చేస్తాం, ఇట్టి పరిస్థితి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయదని చెప్పేసి కోరవలసిన బాధ్యత ఉంది. వారు అదే విధంగా కోరేటట్టయితే ఈరోజు వాళ్ళు జీరికెళ్ళే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే నన్ను నిర్వాసిత నాయకులందరూ కూడా అఖిలపక్షం అంతా కూడా ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే మేము ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ పార్లమెంట్ దిగ్బంధం చేస్తాం, లేదంటే జంతర్ మందిర్ దగ్గర ధర్నా చేస్తాం చెప్పేసి గుండెసాగి చెప్తున్నారు. ఎట్టి పాలించే నాయకుడు ఒక్క ఛాన్స్ కోసం వచ్చిన నాయకుడు ఇక్కడే అర్థమవుతుంది. ప్రజలకి అనుగుణంగా పరిపాలించాలే తప్పితే ప్రజలకు ఇష్టం లేని పని చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. 8500 మంది నిర్వాసితులకు న్యాయం చేయకుండా పోరాడకుండా అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకటైపోయడానికి ఇక్కడ వీళ్ళ కోసమే వాళ్ళు భూములు ఎక్కడ కొల్లగొట్టాలి ఏం చేయాలనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారే తప్పితే ప్రజలకు ఇక్కడ అన్యాయం జరుగుతుందనడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? అడిగే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని ప్రభుత్వానికి దూరంగా ఉంచారు, అరెస్ట్ చేశారు. రఘురామ్ గారే అంతెందుకు? రఘురామ్ గారే అన్ని అడుగుతారు, ప్రతిపక్షం పోరాడతారు కాబట్టి అటువంటి నాయకులు మాత్రం ఉంచలేదు. వాళ్ళ కోసం వాళ్ళు ప్రలోభాల కోసం వాళ్ళ కోసం జీవించే వాళ్ళ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేల కోసం మాత్రం ఉంచుకున్నారు. అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎంపీలు ఎమ్మెల్యేల దగ్గర నుంచి వాళ్ళ కోసం మాత్రమే ఈ ప్రభుత్వాన్ని అట్టుపెట్టుకున్నారు తప్పితే ప్రజల కోసం కాదు. స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం వచ్చింది చెప్పండి. అప్పులు చేసేసి మాకు పథకాలు ఇస్తున్నారు కదా, అలాగే అప్పో సప్పో చేసి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా చేయలేరా? ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేరా? మీరు ఎందుకు నిర్వాసితులకి న్యాయం చేయడం లేదు? వాళ్ళకి ఒక దారి చూపించి అండగా ఉండే ప్రభుత్వం అయితే, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంపీలందరూ కేంద్ర ప్రభుత్వానికి మెల్ల ఉంచుతాం అన్నారు కదా, అక్కడ వంచి చూపించండి, అప్పుడు మేము నమ్ముతాం. ఈ రోజు విద్యార్థి నాయకుల్ని అరెస్ట్ చేయడం అనేది అది ఆ ప్రభుత్వానికి చెల్లుతుంది. విద్యార్థుల కోసం పోరాడాలి తప్పితే, విద్యార్థులకు న్యాయం చేయాలి తప్పితే వాళ్ళకి ఎటువంటి అన్యాయం? జాబ్లెస్ క్యాలెండర్ ని రిలీజ్ చేశారు. నిజంగా ఎన్ని జాబ్లు ఇచ్చారండి? వాలంటీర్ ఉద్యోగాలు కూడా ఇందులో జాబ్లు చూపించేశారు, కానీ అది సేవా పనులని ఆయనే చెప్పాడు, అవి కూడా జాబ్లని మళ్ళీ వీళ్ళే చూపించేస్తున్నారు. అంటే నందిని పంది పంది నంది అంటే నన్ను నది దాకా తీసుకెళ్ళగల, నది దాకా ఒడ్డుకి తీసుకెళ్ళరు, కానీ నన్ను నీళ్ళు తాగించలేరు, నాకు నచ్చిందే నేను చేస్తాను అనేటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఈరోజు విద్యార్థి నాయకులు రేపు కదా ముట్టడికి ఆయన అంత ఇదిగా ఎందుకు కక్ష కట్టి వాళ్ళు అరెస్ట్ చేశారో మనం చెప్పాలి. విద్యార్థుల కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాటం తప్ప.